గైస్ సీత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో గైస్ నేను మీ అశోక్ కుమార్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎలా డిలీట్ చేసుకోవాలో ఈరోజైతే చెప్తాను పర్మనెంట్గా గైస్ ఈ రెండు ప్రాసెస్ ఒకటే గైస్ పర్మనెంట్గా డిలీట్ చేసుకోవడానికి గైస్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ గైజ్ మీరైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోండి అండ్ గైస్ ఇక్కడైతే మనం పేజ్ని అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఒకటే ప్రాసెస్ అండ్ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు అయితే ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకున్నాం గాయ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సెట్టింగ్ ఆప్షన్కి అయితే వెళ్ళాలి అండ్ గైస్ లోడింగ్ అయితే అవుతుంది అండ్ గైస్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా సెట్టింగ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోండి అండ్ గాయస్ ఇక్కడైతే టోటల్ అయితే ఉంటాయి ఆప్షన్స్ అకౌంట్ అవన్నీ అయితే ఉంటాయి మనకు కావాల్సింది హెల్ప్ ఆప్షన్ అండ్ గాయస్ మీరేం చేస్తారంటే హెల్ప్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని హెల్ప్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసుకోండి అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే క్రోమ్లోకి తీసుకెళ్తుంది క్రోమ్ వెబ్సైట్ దగ్గర క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే పేజ్ అనేది ఇలాగైతే వస్తుంది ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా అక్కడ మీరు ఏం చేస్తారంటే డిలేట్ ఇన్స్టాగ్రామ్ అనేసి ఇవ్వండి గాయస్ మీకు నచ్చినట్టు మీరు ఇవ్వండి అండ్ పర్మనెంట్ డిలేట్ అయినా ఇవ్వండి అండ్ గాయస్ నేనైతే డిలేట్ ఇన్స్టాగ్రామ్ ఇస్తే నాకైతే హౌ టు ఐ డిలేట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఉంది నేనైతే దాని మీద అయితే క్లిక్ చేసుకుంటాను దాని మీద నేను క్లిక్ చేసుకుంటే నాకైతే ఒకటి ఆప్షన్ అయితే వస్తుంది గాయస్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పైకి అయితే అలాగ స్క్రోల్ చేయండి ఇక్కడైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అది మాత్రం మీరు మర్చిపోకండి డిలేట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గాయస్ దాని మీద క్లిక్ చేసుకుంటే మనకైతే మళ్ళీ క్రోమ్ సైట్కి అయితే తీసుకెళ్తుంది మీరైతే క్రోమ్ని మళ్ళీ క్లిక్ చేసుకోండి అండ్ గైస్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే ఇంకొక పేజ్కి అయితే తీసుకెళ్తుంది వెయిట్ అండ్ గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అండ్ మీ ఈమెయిల్ అండ్ మీ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి అంటే మీ ఇన్స్టాగ్రామ్కి మీరు ఏ అకౌంట్తో లింక్ చేశారో ఆ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ అయితే ఇచ్చేయండి ఒకవేళ మొబైల్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇచ్చేయండి అండ్ గైస్ మీరు అక్కడ క్లిక్ చేసుకుంటే మీకైతే ఇంకొక పేజ్ అయితే వస్తుంది ఇక్కడైతే మర్చిపోకండి అండ్ గైస్ చూడండి గైస్ ఇక్కడైతే నాట్ వదిలేండి నాట్ నవన్ దగ్గర క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే లోడింగ్ అయితే అవుతుంది వెయిట్ చేయండి అండ్ గైస్ మనం అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఏ ఇమెయిల్ అడ్రస్ అయినా మొబైల్ నెంబర్ ఇచ్చారో ఇక్కడైతే డిలేట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా డూ యూ బ్రేక్ ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటే ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నారో అనేసి మనమైతే ఇప్పుడైతే ఒకటి సెలెక్ట్ చేసుకుందాం మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి గాయస్ నేనైతే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ గాయస్ ఇక్కడ మనమైతే పాస్వర్డ్ అయితే ఇవ్వాలి మీ ఇన్స్టాగ్రామ్ తల పాస్వర్డ్ అయితే ఇచ్చేయాలి ఇచ్చేసి అక్కడ చూసారా డిలేట్ అక్కడ నా పే అకౌంట్ తల నేమ్ చూసారా అక్కడైతే క్లిక్ చేసుకోండి చూసారా అక్కడ అశోక్ టెక్నాలజీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ గాయస్ అక్కడైతే నేను క్లిక్ చేసుకుంటాను అండ్ క్లిక్ చేసుకొని మీరు అయితే ఓకే బటన్ దగ్గర క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే పేజ్ అనేది ఇలాగైతే అయిపోతుంది యువర్ అకౌంట్ విల్ బీ డిలేటెడ్ ఆన్ ఆగస్ట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే గాయస్ ఒక మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఇప్పుడైతే ఇది మనం ఆగస్ట్ ఇప్పుడు సపోజ్గా నేను జూలైలో చేశాను అనుకోండి అదైతే ఆగస్ట్లో డిలీట్ అవుద్ది అంతలోపు మనమైతే ఆ అకౌంట్ని అయితే మళ్ళీ లాగిన్ అయితే చేయకూడదు ఇది అయితే మీరైతే మర్చిపోకండి గాయస్ అండ్ గాయస్ ఇప్పుడైతే మనమైతే డిలీట్ చేసాం కదా మళ్ళీ మనమైతే లాగిన్ అయితే అవ్వకూడదు గాయస్ మినిమం మనమైతే ఆ డేట్ వరకు మనమైతే లాగిన్ అవ్వకూడదు అప్పుడు మనం లాగిన్ అయ్యామనుకోండి మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ రీస్టార్ట్ అయిపోద్ది మళ్ళీ అది డిలీట్ అవ్వదు అందుకైనా మనమైతే మళ్ళీ లాగిన్ అయితే అవ్వకూడదు అది టెన్త్ తర్వాత అయితే డిలీట్ అయితే అయిపోద్ది గాయస్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ గాయస్